నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్ ఆత్మగా మారాడా? ఆయన ఆత్మ అమృత చుట్టే తిరుగుతోందా? పోయిన జన్మలో ప్రణయ్ మారుతీరావు ఇద్దరు బద్ధ శత్రువుల, అందుకే ఈ జన్మలో పగ తీర్చుకున్నాడా? ఇప్పుడు ఇలాంటి పుకార్లు కూడా మిర్యాలగూడలో షికార్లు చేస్తున్నాయి, కొత్త ముచ్చట్లు హల్చల్ చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు చెందిన నాగారావు సత్యప్రియ దంపతులు ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. మరి మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటికి వెళ్లిన వీళ్ళిద్దరూ అతడి తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడారు, అమృతని ఓదార్చారు. అనంతరం ప్రణయ్ ఆత్మ తమతో రెగ్యులర్గా మాట్లాడుతోందని, అనేక విషయాల్ని చెబుతోందంటూ కాసేపు ప్రార్థనలు చేశారు. విగ్రహం ఏర్పాటు చేయడం ప్రణయ్కి ఇష్టం లేదని, ఒకవేళ విగ్రహం ఏర్పాటు చేస్తే అతని ఆత్మ అందులోకి వెళ్ళిపోతుందని చెప్పారు. పోయిన జన్మలో ప్రణయ్ మారుతీరావు ఇద్దరు బద్ధ శత్రువులంటూ ఈ జన్మలో మారుతీరావు పగతీర్చుకున్నాడని కూడా చెప్పుకొచ్చారు. ఆత్మ అమృత కోసం ఎదురు చూస్తోందని, తమతో వస్తే చూపిస్తామని మాట్లాడిస్తామని చెప్పారు. నాగారావు దంపతులు చెబుతున్న మాటలపై అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించారు ప్రణయ్ తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు నాగారావు సత్యప్రియతో పాటు వారి వెంట వచ్చిన మరో వ్యక్తిని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు గతంలోనూ ఫోన్ చేసి ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామని చెప్పారని అమృత చెప్పడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అసలు వచ్చిన వీళ్లు ఎవరు, అమృతని ఎందుకు తీసుకువెళ్లాలనుకున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, మిర్యాలగూడలో ఈ తాజా డెవలప్మెంట్ ఏమిటి? ప్రణయ్ ఆత్మ అంటూ వీళ్ళిద్దరు రావడం ఏంటి? అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వచ్చారు? ప్రణయ్ దారుణ హత్య కేసు ఇప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం ఆ హత్యకు సంబంధించిన విషయాలు ఒకటి ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చిన సందర్భం. అశోక్, ఓవైపు పుట్టడు దుఃఖంలో భర్తను కోల్పోయి అమృత ఉండగా, మరోవైపు ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందంటూ ఈ కపుల్ ఇద్దరు ఇప్పుడు ముందుకు వచ్చారు. దీంతో వీరు ఎవరు, అసలు వీళ్ళ కోణం ఏమిటి అనే దాని మీద పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు వీళ్ళ యాంగిల్ ఏమిటి? వీళ్ళు సాధారణంగా ఇటువంటి ముందు కూడా ఏమైనా చేస్తున్నారా? ఏ కారణాలతో ఇటు వచ్చారనేది దర్యాప్తు చేస్తున్నారు.